నమ్మకమైనమీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం. ఓం నమో వెంకటేశాయ. వెంకటాల సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సంబదేవన భూతన భవిష్యత్తి. ప్రస్తుతం కరోనా సీజన్లో అవ్వచ్చు లేదా ప్రస్తుతం ఈ సంవత్సరానికి అధిపతి అయినటువంటి కారణం చేత చంద్రుడు మరియు బుధుడి కారణం చేత మానసికమైనటువంటి ఇబ్బందులు చాలా మందిలో తలెత్తుతూ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి నివారణ మార్గాలు మనం చెప్పి ఉన్నాము ఆల్రెడీ. ఇక కొన్ని కొన్ని కేసులు చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ అమ్మాయి డిగ్రీ వరకు చదువుతుంది, బట్ డిగ్రీ తర్వాత సడన్గా తనలో మానసికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇబ్బందులు ఏంటో ఒకసారి వాళ్ళ బ్రదర్ని అడిగి తెలుసుకుందాం. ఈయన మాస్కుది ఏం పేరు పేరు చెప్పాను. ఏమైంది, ఏం ప్రాబ్లం ఉండే? ఇంటర్ చెవులు వినపడకుండా పోయింది. కొంచెం డిగ్రీ వరకు చదివింది, మధ్యలో పిచ్చిలాంది చేసి బట్టలు చూడు కొట్టు అందరినీ ఏడికేడికో తీసుకపోయినా, ఏడికి తీసుకపోయినా సెట్ కాదు. మన వరంగల్ డాక్టర్స్ కూడా చూసిన సైకాలజిస్ట్ అయినా కానీ వాళ్ళు ఏమి చెప్పలేదు. 6 మంత్స్ ట్రీట్మెంట్ వాడినా ఇంప్రూవ్మెంట్ రాలేదు. మళ్ళీ ఇయర్ ఎంటి స్పెషలిస్ట్ దగ్గరికి కూడా తీసుకపోయాను వరంగల్, అక్కడ కూడా సెట్ కాలేదు. సార్కి లాక్డౌన్లో ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే సారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పగానే ఇక్కడ ఆమెకు ఏం లేదు, మానసిక జబ్బు ఉంది, సైకాలజిస్ట్కి చూపించండి అని సారే డాక్టర్ అడ్రస్ కూడా చెప్పాడు. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడికి రండి, నేను చూస్తా ఒకసారి అమ్మాయిని అన్నాడు. ఇక్కడికి తీసుకొచ్చిన సారు ఏదో పూజ చేయాలని చేసాడు. పూజ కూడా నేను ఫ్రీగానే చేస్తే ఈ అమ్మాయికి డబ్బులు కూడా తీసుకున్నాను చేశాడు. సార్ దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంట్లో ఏ గొడవ లేవు. అంతకుముందు ఎవరినైనా కొట్టేది, మమ్మీని డాడీని అన్నయ్య ఎవ్వరైనా అట్లా బిహేవ్ చేసింది. సో మనకు మానసికంగా జాతకంలో ఉండే దోషాల ప్రభావం అవ్వచ్చు లేదా ప్రయోగాలు అంటారా ఇంకేమంటారా వాటి వల్ల కూడా మానసికమైన ఇబ్బందులు వస్తాయి. ఒక డిగ్రీ చదివినటువంటి అమ్మాయి పరిస్థితి, సో మన దగ్గరకు వచ్చిన తర్వాత డబ్బులు తీసుకోకుండా అమ్మాయి పేరు మీద మనం 4 రకాల కార్యక్రమాలు చేయించడం జరిగింది. ప్రస్తుతం అంటే తను చెప్పింది మీకు అర్థమైందో కాలేదో, చెవులు వినపడవు, అలాగే విపరీతంగా కొట్టేది, అన్నం తినేది కాదు, బట్టలని చింపేది అందరివి. సో ఇప్పుడు ప్రశాంతంగా నిల్చొని తను చాలా హ్యాపీగా చాలా వరకు మార్పు వచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఫర్దర్గా కూడా మనం కొన్ని పూజలు చేయబోతా ఉన్నాం. ఎందుకోసం అంటే అమ్మాయి వివాహానికి సంబంధించి అలాగే ఇంట్లో వాళ్ళ వివాహానికి సంబంధించి మనం ఇతరత్ర కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. సో ఇవన్నీ కూడా మనం సైన్స్ని బేస్ చేసుకొని అలాగే డాక్టర్ దగ్గర కూడా పంపించడం జరిగింది. సో డాక్టర్ దగ్గర కూడా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? రాజేష్ రెడ్డి దగ్గర, అపోలో హాస్పిటల్లో చిన్న రాజేష్ రెడ్డి గారు అని ప్రముఖ న్యూరాలజిస్ట్, ఆయన దగ్గర నిన్నే పంపించడం జరిగింది. అంటే ఇటు మనం భగవద్దత్తమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ కూడా పక్కన మనం సైన్స్ను కూడా మనము ఆలోచిస్తూ డాక్టర్ దగ్గరికి పంపించడం జరిగింది. సో చాలా మార్పు వచ్చింది. సో చాలా అంటే చాలా మార్పు వచ్చింది. సో ఇవన్నీ కూడా జాతకపరమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు లేదా ఇతరత్ర ప్రయోగాల వల్ల అవ్వచ్చు. కొన్ని రకాల పూజలు దశ మహావిద్యలో భగవాలకి కానీ తారా చిన్నమస్త లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల చాలా వరకు అభివృద్ధి వస్తారని తెలియజేయడానికి, మీకు ఒక మానసికమైన బలాన్ని ఇవ్వడం కోసము మాత్రమే ఇది చూపించడం జరుగుతుంది. ఇది ఏదో పబ్లిసిటీ కాదు, నేను పబ్లిసిటీ డబ్బులు లేకుండా చేసినటువంటి కార్యక్రమం కాబట్టి భయపడాల్సినటువంటి పని లేదు. ఎలాంటి సమస్యలైనా జయించగల సత్తా దైవికంగా భగవంతుడు వెంకటేశ్వర స్వామి వారి కృపవల్ల మనకుంది, అలాగే సైన్స్ కూడా ఇచ్చింది. ఓం నమో వెంకటేశాయ. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.